వంశీ పైడిపల్లి దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సినిమా మహర్షి. ఈ రోజు విడుదలైన మహర్షి ప్రేక్షకుల అంచనాలను అందుకున్నాడా, మహేష్ బాబు కెరియర్ లో ఈ సినిమా మెమరబుల్ గా మిగిలిపోయిందా అనే విషయాలు తెలుసుకోవాలంటే ముందుగా సమీక్షలోకి వెళ్లాల్సిందే. ఓ మధ్యతరగతి నేపథ్యం నుంచి వచ్చిన రిషి కుమార్ తన కష్టంతో అంచెలంచెలుగా ఎదుగుతాడు. చిన్నప్పటి నుంచి ఓడిపోవటం అంటే ఏంటో తెలియని రిషి ఫారెన్ లో ఓ కంపెనీ సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తాడు. అయితే తన జీవితం విజయాలు తనొక్కడి కష్టానికి వచ్చిన ఫలితాలు కాదని, వాటి వెనుక తన ఇద్దరు స్నేహితులైన పూజ హెగ్డే అల్లరి నరేష్ కష్టం త్యాగం కూడా ఉన్నాయని గ్రహిస్తాడు. మరి ఆ స్నేహితుల కోసం రిషి ఏం చేశాడు? విజయం అంటే డబ్బు సాధించడమే, స్థాయిని పెంచుకోవటమే అనుకునే రిషి అసలైన విజయాన్ని ఎలా గుర్తించాడు, మహర్షిగా ఎలా మారాడు అనేదే కథ. మహేష్ బాబు కెరియర్ లో మేలురాయి అనే సినిమాకి ఎలాంటి అంశాలుంటే బాగుంటుందో అవన్నీ జోడించి అల్లుకున్న కథ మహర్షి. ఇందులో మహేష్ బాబు అద్భుతంగా నటించాడు. సీఈఓగా, విద్యార్థిగా రెండు పాత్రల్లోనూ వేరియేషన్స్ చూపించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్ లో మహేష్ బాబు నటన మరోసారి అందరినీ మెప్పిస్తుంది. ఇక ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన అల్లరి నరేష్ కథకు మూల స్తంభంగా నిలిచాడు. వైవిధ్యభరితమైన పాత్ర దక్కడంతో ఆ పాత్రకు న్యాయం చేశాడు నరేష్. గమ్యంలో గాలి సీను పాత్రలా ఇందులో రవి పాత్ర అల్లరి నరేష్ కెరీర్ లో గుర్తుండిపోతుంది. ఇక హీరోయిన్ పూజ హెగ్డే ఇందులో మంచి ప్రాధాన్యత ఉంది. కాలేజీ సన్నివేశాల్లో చిలిపితనంతో ఆకట్టుకున్న పూజ పాటల్లో మరింత గ్లామర్ గా కనిపించింది. వీరితో పాటు ఈ సినిమాలో నటించిన జగపతి బాబు, రాజీవ్ కనకాల, ప్రకాశ్ రాజ్, జయసుధ తదితరులు తమ పాత్రలతో మెప్పించారు. మహేష్ కోసం దర్శకుడు వంశీ పైడిపల్లి ఎంచుకున్న కథ బలమైనదే. అక్కడక్కడ కాస్త తడబడ్డా తాను అనుకున్న విధంగా మహర్షిని తెరకెక్కించడంలో సఫలమయ్యాడు. అయితే అక్కడక్కడ శ్రీమంతుడు భరత్ అనే నేను ఛాయలు కొన్ని కనిపిస్తాయి. అలాగే నిడివి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉండి ఉంటే సరిపోయేది. ఇక ఈ సినిమాకు సంగీతం మరో అసెట్ గా నిలిచాడు దేవిశ్రీ ప్రసాద్. పాటలు పర్వాలేదనిపించిన బ్యాక్ గ్రౌండ్ విషయంలో మాత్రం మరోసారి తన సత్తా చాటాడు. ఇక ప్లస్ పాయింట్స్ వచ్చేసి మహేష్ బాబు, అల్లరి నరేష్ నటన, ఎమోషన్ సీన్లు, యాక్షన్ సన్నివేశాలు హైలైట్ గా ఉంటాయి. ఇక మైనస్ పాయింట్లు, సినిమా నిడివి, అక్కడక్కడ స్లో నెరేషన్. ఫైనల్ గా మహేష్ కెరియర్ లో మరో బ్లాక్ బస్టర్ హిట్.